ఈ రాష్ట్ర రాజశేఖర రెడ్డి మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మా అందరినీ కూడా ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించే ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు, పెద్దలు చాలామంది మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, వివిధ శాఖకు సంబంధించిన చైర్మన్లు ఉన్నారు. ఇక్కడ మీటింగ్ అయితే మీరు వచ్చారు, మాట్లాడేటప్పుడు మీ వైపు నుంచి కూడా స్పందన రావాలి. మేము మాట్లాడుకుంటాం కాదు, అర్థమవుతుందా? నేను చెప్పేది నిజమా అబద్ధం అనేది మీ వైపు నుంచి కూడా స్పందన రావాలి. గతంలో 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీకి చేసింది ఏం లేదు. రాయలసీమలో ముస్లింని ఎదగనీయకుండా చూసిన చరిత్ర రాజశేఖర రెడ్డి, వాళ్ళ నాన్న జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ నేను చూస్తుంటా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సెక్రటేరియట్లో ఏ జిల్లా వాళ్ళు వచ్చినా మైనార్టీల సమస్య చెప్తే డబ్బు ఉన్నా లేకపోయినా నో అనే ఇచ్చే మనస్తత్వం మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి ఏనాడు హజ్ హౌస్ కట్ల కడపలో, హైదరాబాద్ లో మొట్టమొదటి ముస్లిం సోదరులకి హజ్ హౌస్ కట్టి చరిత్ర కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే. ఈరోజు విజయవాడ నగరంలో మొత్తం 80 కోట్లతో హజ్ హౌస్, మసీదు కానీ వక్ఫ్బోర్డ్ ఆఫీస్ కానీ మొత్తం కలిపి 102 కోట్లతో రేపో మాపో టెండర్లు కూడా పిలుస్తున్నాం. మీరు గమనించాల్సింది ఏంటంటే, నాకు తెలిసినంతవరకు రాజకీయ జీవితంలో రాజశేఖర రెడ్డిని చూశా నేను, జగన్మోహన్ రెడ్డిని చూశా. ఆ జగన్మోహన్ రెడ్డికి పార్టీకి కుండకి రంధ్రం వేసి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి నేనే. ఆయన క్యారెక్టరు, ఆయన మనస్తత్వం, ఆయన బిహేవియరు అసలు ఎవరికి గౌరవించడు. రేపు దురదృష్టశాతం రావడం అనుకోండి, ఒకకాల కర్మజాలి ఎప్పుడైనా, ఇప్పుడు కాదులేండి, మేమంతా బతుకుంటామో చేస్తాం అప్పటికి, ఎప్పుడైనా వస్తే మీకు సుఖం ఉండదు, శాంతి ఉండదు, మీ స్థలాలు మీకు ఉండవు. నమ్మకంగా రాసి పెట్టుకోండి, ఎగతాళి కాదు. జగన్మోహన్ రెడ్డికి అంత ఇంత డబ్బు పిచ్చ కాదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ప్రశాంతమైన వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. ఏమైనా అశాంతి ఉందా ఇక్కడ? ఏమైనా గొడవలు ఉన్నాయా? చక్కగా పరిపాలన జరుగుతుంది, రోజు రోజు అభివృద్ధి జరుగుతుంది. ఒక్కసారి మీరు వెళ్తూ విజయవాడ నగరం రండి. నా నియోజకవర్గం పాత బస్తీ అని పేరు, ఇప్పుడు వచ్చి ఒకసారి చూడండి, అది పాత బస్తీ కాదు, కొత్త బస్తీ అయిపోయింది. రోడ్లన్నీ సీసీ రోడ్లు వేసాం, కాలువలు కడుతున్నాం, కరెంటు స్తంభాలు మార్చాం, మంచిళ్ళు ఇస్తున్నాం. ఇంకా మనిషికి కావాల్సింది ఏంటి? ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తున్నాం, కొండ ప్రాంతంలో ఇల్లులు కూడా రెగ్యులేషన్ చేస్తున్నాం. 4 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి ప్రజల కోసం ఆలోచించిన చరిత్ర అక్కడ లేదు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడే కాదు, సార్తో నేను మాట్లాడి తొందరలోనే కడపలో కూడా ఒక మైనార్టీ రాబోయే త్వరలోనే కడపలో కూడా సభ పెట్టిస్తాం. మా నాయకుడు అనుమతితో విజయవాడ నాటి రాజధాని నగరంలో కూడా బ్రహ్మాండమైన మైనార్టీ ముస్లిం సభ కూడా ఏర్పాటు చేస్తాం జనవరి నెలలో. అది కూడా మా నాయకుడు అనుమతిస్తే. మీరందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఏదో వచ్చాం మీటింగ్కి వెళ్ళిపోవటం కాదు. మీ మండలాల్లో, మీ గ్రామాల్లో, మీ నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడా మీరు ప్రచారం చేయాలి.
వాళ్ళు చంద్రబాబు గారు ఉండటం వల్ల మనకి ఎంత మేలు జరుగుతుంది, మనకి ఎంత అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ మీరు ఒక్కే మాట చెప్తే నేను ముగిస్తాల్సిన కూడా సమయం లేదు కాబట్టి, ఎవరైనా చరిత్రలో చట్టసభల్లో రాకుండా అసెంబ్లీకి రాకుండా నీతి అవినీతి గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా ఈ మధ్యకాలంలో సంవత్సరం నుంచి చట్టసభలో రాడు. ప్రజాసంబంధం వాళ్ళ ఎమ్మెల్యేలను అడగరు. రోడ్ల మీద గొర్రెల మందలాగా తిరుగుతూ సిగ్గు లజ్జ లేకుండా జీతాలు తీసుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీది. అంతకన్నా అవినీతి అవమానం ఏదైనా ఉంటుందా? మీరు ఒక్కసారి గట్టిగా చెప్పాలి, ఉంటుందా? వెనకవాళ్ళు సరే, మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు. మన నాయకుడు యువ నాయకులు ఇద్దరు ఉన్నారు, మీరందరూ కూడా లేచి చేతులెత్తి సార్ సీఎం సార్ మీతో ఉంటామని గట్టిగా ఈ టెంట్ తిరిగిపోయేటట్టుగా చెప్పాలి, గట్టిగా లేచి. ఓ ఎదరు ఉన్న వాళ్ళు చెప్పండి, అమ్మా మహిళలు కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. జలీల్ ఖాన్ గారికి ధన్యవాదాలు. అనంతపురం జిల్లా కదిరి శాసనసభ్యులు మిత్రులు చాంద్ బాషా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము.